ध्यान देता था यार। హెల్మెట్ పెట్టుకోవాలా నువ్వు? హెల్మెట్ పెట్టుకోవా? ఓ మంచు అద్దం నిండా పడుతుంది కదా నాకు, మరిగా చిన్నగా పోవాల్సి వచ్చి నందిగా దాకా చిన్నగానే పోవాల్సి వచ్చేటట్టుంది కదా. అంతే మోస్ట్లీ 8 దాకా ఉంటుంది. సన్ వస్తే సన్ తీసుకెళ్తాడు. ఫుల్ ట్యాంక్ అన్న ఆ పన్న 720 చేయి. చాలా ఆపి 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 అయిపోయి చేస్తాంలే మేము బాగానే పోతాం. ఓకే ఫస్ట్ ఫుల్ ట్యాంక్. ఓకే ఓం నమ శివాయ. కనిపిస్తుందా కళ్ళు? అట్లాడేది వినిపించట్లేదా నీకు? వినపడుతుంది, మంచి ఘోరంగా ఉందిగా. ఇప్పుడు అమ్మ ఇంత దగ్గరకి కనిపించట్లేదుగా, 40 కన్నా ఎక్కువ పోతే దోల తీరిపోయేటట్టుందిగా. ఈ మంచుకి 30 అడుగుల దూరంలో ఉన్నాడే కనిపించట్లేదుగా. ఈ చలికాలంలో ఫస్ట్ టైం ఇంత పొద్దున్నే జర్నీ చేయటం. ఈ లైట్ కూడా ఎక్కువ దూరం కనిపించదు కదా. ట్రిప్ ఆన్లో పెట్టావా? ట్రిప్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకోవడానికి. ఎక్కడ పెట్టావు? షాప్ దగ్గర పెట్టావా? ఓకే పోదాన్ని కొంచెం మంచి చూపిద్దామన్నా కానీ మంచు అవుతుంది కదా. హెల్మెట్ అవుతుంది కానీ లోపల అది ఏ కొద్దిగా మంచు లోపలికి వచ్చేసరికి కొద్దిగా ఏదో మళ్ళీ అబ్బా ముక్కుకి అంత తడిసినట్టు అనిపిస్తుంది, అందుకే మూసేసా అయితే మళ్ళీ అని చెప్పి. ఓదారు దాటిన దాకన్నా ఆన్లో ఉంచుతాం గోప్రోని. అసలు ఏం కనిపించట్లేదు. బ్యాగ్ కంఫర్ట్గా ఉంది వెనకాల? ఓకేనా? కొద్దిగా ముందు జరుగు, లేకపోతే పెద్ద లావేం లేను కదా నేను అరవింద్ గారి లాగా. బ్యాగ్ ఆ సీట్ మీద బ్యాగు ఆగేటట్టు కూర్చో. ఇవిడ పోతూనే ఉండు. గుద్దేం జాగ్రత్త, ఎందుకు గుద్దేది గుర్తు చేస్తావు? అసలే జాగ్రత్త పోవాలి NH-65తో. అసలే NH-65కి నాకు రక్త సంబంధం ఉంది. ఒకసారి నెక్స్ట్ టైం చెప్తాను మీకు దాని గురించి. NH-65 వచ్చేసి పూణే నుంచి స్టార్ట్ అయితే మచిలీపట్నం దగ్గర ఎండ్ అయితే మనకి 4 రాష్ట్రాల్లో ఉంటుంది NH-65. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర ఎక్కువ లెంత్ ఉంటే సెకండ్ మందే ఉంటుంది అనుకుంటా, 279 ఏమో లెంతు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సంథింగ్ 140 ఎంత గుర్తులేదు. కర్ణాటకలో అయితే 75 ఉంటుంది. మహారాష్ట్రలో 349 సంథింగ్ ఎంత ఉంది. 65 ఉండటం వల్ల మాకు మస్తు సేపు అటు విజయవాడ వెళ్ళటానికి, ఇటు హైదరాబాద్ వెళ్ళటానికి. విజయవాడ గంట, హైదరాబాద్ 2 అవర్స్. ఈ మంచు ఏంది అసలు నాకు కనిపించట్లేదు. వాన వచ్చినట్టు వస్తుంది. అయ్యో అయ్యో అసలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు పోయింది మంచు. ఇప్పుడు అంటుంది ఇంక ఇప్పటి నుంచి సర్ర సర్ర అంటుంది ఎండ. అరిటాలు ఆన్ చేసాం, దాకా వచ్చినాం. ఇప్పుడే గోపురం మళ్ళీ తీసి ఫిట్ చేశాను. అది మైక్ దాంట్లోకి వాటర్ పోయినాయి. మంచు వాటర్ పనిచేస్తుందో లేదో ఇప్పుడు అసలు నేను మాట్లాడేది కూడా నోటితో ఉఫ్ఫు 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 అనుకుంటూ మళ్ళీ పెట్టా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది ఇంక విజయవాడ దాకా, స్పీడ్ కూడా పోలేము. ఇబ్బరిం పట్నం ఐవిఎం. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ మనకి. ఫార్చునర్ హైవే మీద నుంచి పోతాం, ఊర్లో నుంచి వెళ్ళాం. మనం తింటే విజయవాడలోనే టిఫిన్ చేసి వెళ్ళాలి, మళ్ళీ స్టార్ట్ కొట్టాలి. మళ్ళీ ఒంగోలులో ఆగాలి మనం. ఇంకా నా స్టాప్ ఇక్కడ జగనన్న హవా. వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. పోదా నుంచి విజయవాడ 100 కిలోమీటర్స్. భలే విజయవాడలో ఆగి టిఫిన్ చేసి మిడ్స్ అలా కూర్చొని మళ్ళీ 150 కిలోమీటర్స్కి స్టాప్ చేయాలి. డైరెక్ట్ ఇంకా 6 వే ఎక్కుతాం విజయవాడ నుంచి. ఇదే కదా దుర్గ ఫ్లైఓవర్, దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్. ఫస్ట్ టైం దీని మీద రావటం ఇప్పుడు.
సింగిల్ పిల్లర్ మీద అసలు కేకలే సింగిల్ పిల్లర్ మీద ఇది కేక ఇంజనీర్ మాత్రం కింద నుంచి చూస్తే ఇంత పెద్దగా ఉండదు అనిపిస్తుంది పైనుంచి పోతుంది మంచినే చాలా పెద్దగా ఉంది మంచిగా దుర్గగుడి పైనుంచి వ్యూ పక్కన కృష్ణా రివరు కొంచెం ముందుకెళ్తే కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ సారీ ప్రకాశం బ్యారేజీ టెంపుల్కి వచ్చేది బాగా మా ఫ్రెండ్ అని నేను టూ త్రీ బస్ స్టాండ్ దగ్గర ఆగి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి డీసీఎం మోడీ ఇట్లా తిప్పుకుంటాను అడ్డంగా రోడ్డు మీద అని మస్తు టైం సేవ్ ఇంత ముందా దుర్గ గుడి కాడ మినిమం అక్కడ ఎంట్రన్స్లో ఉంచి గుడి దాటడానికి 10 to 15 మినిట్స్ పైనే పట్టేది మినిమం అది నేను చెప్పింది ఇప్పుడు 2 మినిట్స్లో ఫ్లైఓవర్ ఎక్కి దిగుతున్నాం ఓకే బస్ స్టాండ్ కాడికి వచ్చేసినాం ఆల్మోస్ట్ కాసిగా మా కోదాల్లో చట్నీ ఫేమస్ బయటికి వెళ్తే నాకు అదే ఇబ్బంది చట్నీ 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 పల్లీ చట్నీ కావాలి నాకు ఒకసారి తప్పదు ఏడికి వెళ్ళినా ఇంకా అలానే తినేస్తుంటాం విజయవాడ బస్ స్టాండ్ ఇక్కడ తిందామా ఇక్కడ తిందామా ఇంకా బాగా తినేద్దాం జనాలు గట్టినే ఉన్నారుగా బస్సులకే అని తగులుతాం హోటల్ శ్రీ బాలాజీ అంట ఇక్కడ ఆయన ఫైనల్గా చూద్దాం టిఫిన్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అయిందిగా విజయవాడలో టిఫిన్ కాగాను మంచిగా మనోడు దోశ నేను పూరి మా హెల్మెట్స్ మా బ్యాగ్స్ అతను టిఫిన్ చేసి బస్ స్టాండ్లో నుంచి బస్సులు తెగ బయటకు వస్తున్నాయి మొత్తానికి టిఫిన్ చేసినాం విజయవాడ బస్ స్టాండ్ పక్కన బాలాజీ హోటల్ అంట బాగానే ఉంది మేబీ బాగానే ఉందో ఆకలి వస్తుంది కాబట్టి బాగానే అనిపించిందో తెలియదు అసలు అయితే తిన్నాం బాగానే పూరి అని దోశ తిన్నాం ఓకే హెల్మెట్ క్లిప్ పెట్టుకోవటం మర్చిపోయాను పెట్టుకున్నాను పూరి తిన్నాను అక్కడ పల్లి చట్నీ లేదు ఆ కూరతోనే అడ్జస్ట్ అయ్యి తిన్నాను మా తమ్ముడు వాళ్ళు కూడా కోదాడు వస్తే టిఫిన్ చేయింది ఇంక ఊరికి వెళ్ళారు బోండాలు తినాలి దాంట్లో పల్లి చట్నీ తినాలి మనం చెన్నై వైపుగా పోయేది అంతేనే ఇదేంది కారు అడ్డంగా ఆపిండు చక్రం కాదే దాని పక్కన ఇంకా వేరేలాగా ఉంటుంది ఇదేదో బుద్ధుడికి సంబంధించిన దానిలాగా ఉంది ఓకే ఎక్కుతున్నాం ఇంకా హైవే ఎక్కుతున్నాం గుంటూరు దాకా డ్రైవ్ చేసి కొద్దిసేపు కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటా పెద్ద ఏం లేదు కాకపోతే కొంచెం రెస్ట్ ఉంటే బెస్ట్గా ఇది కనకదుర్గ వారధే ఏదో అంటారు ఈ బ్రిడ్జిని మేబీ అదే అనుకుంటా కనకదుర్గ వారధి ఇది ఎప్పుడు కట్టారో కూడా తెలియదు నాకు నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది బ్రిడ్జి అటు సైడ్ ఉంటుంది ఇంకోటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అది మంగళగిరి వైపు నుంచి అట్లా వెళ్తుంది అప్పుడే ట్రాఫిక్ ఉంటుంది ఇదైతే బెస్ట్ హే లెఫ్ట్ వెళ్ళిపోతుండే ఇండికేటర్ వేసుకొని ఇంకా నెక్స్ట్ స్టాప్ ఒంగోలు 140 చెన్నై 450 నెల్లూరు 270 ఒంగోలులో స్టాప్ అయిన తర్వాత మళ్ళీ నెల్లూరు ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరు కలిసినట్టే ఉంటాయి కానీ కలవు ఫుల్ 6 వే అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో అది పొద్దున్నేగా పొద్దున్నే కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుందా ఉంటుందేమో తెలియదుగా మనకి ఎండి చేపలు వస్తున్నా లారీలో నాకు ఇష్టం ఉండదు ఎండి చేపలు అంటే గబ్బు వాసన వస్తాయి ఈ రూట్లో హైలాండ్ ఉంటుంది అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ ఎత్తేసాక హైలాండ్ కూడా పోయినట్టుంది ఐ థింక్ ఎప్పటి నుంచో పోదాం పోదాం అనుకుంటే ఇప్పుడు అవుంది తిరుపతి యాక్చువల్లీ తిరుపతి ట్రిప్ మార్చిలో ఉండేది కరోనా వచ్చింది లాక్డౌన్ కథం యాక్చువల్లీ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు మరి వాళ్ళకి వేరే పనులుండి కొంచెం రాలేకపోయారు ఇంకా మేమిద్దరం ఉంటున్నాం మరి వాయిస్ నాది ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా వీడియో ఎలా వస్తుందో ఏమో ఏమీ తెలియదు
ఏదైతే అదైంది, అసలు ఆడియో రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలీదు. అప్పుడు పోతున్నాం, ఏదో నేను మాట్లాడుతున్నా, అసలు మాట్లాడేది అవుతుందో కూడా లేదు, చెకింగ్ కూడా చేయలేదు ఒకసారి కూడా. ఇట్లా బ్రేక్ డ్రైవింగ్ మళ్ళీ తీసుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ 155 దోలే, 155 దోలేక యశ్వంత్కి ఇచ్చేసాను. 253 దగ్గర ఇచ్చాను నాకు, మళ్ళీ గుంటూరు దగ్గర ఇచ్చా అనుకుంటా. గుంటూరు అంటే ఊళ్ళోకి వెళ్ళలేదు, బయట ఇచ్చా. ఇప్పుడు ఒంగోలు దగ్గరికి వచ్చినాం, అన్ని గుంటూరు మిర్చి కాడ నుంచి ఒంగోలుకి ఇంతదాకా వచ్చినాం. నెక్స్ట్ నెల్లూరు స్టాపు, నెల్లూరు ఇక్కడ నుంచి 130 సంథింగ్ ఎంత ఉంది, ఎస్ ఎగ్జాక్ట్లీ 130 ఉంది ఇక్కడ నుంచి నెల్లూరు. విండ్మిల్, విండ్మిల్ ఉంటాయి కదా పెద్దవి, విండ్మిల్ రెక్ ఉంటాయి కదా అది. నేను అన్నీ యూట్యూబ్లో చూడటం కానీ ఇంత పెద్ద ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అబ్బా అబ్బా అబ్బా, ఎంత ఎట్లా కట్ అవుతుందో చూడదు, దాని తోక చూడు ఎంత పెద్దగా ఉందో. అది 100 అడుగులు ఉంటుంది రెక్క, ఒక్క రెక్క అది చాలా పెద్దది. ఏం 100 అడుగులు, నాకు తెలిసి 150-200 ఫీట్ ఉండొచ్చు. లారీ ఉంటుంది 100 ఫీటు. ఇది కింద నుంచి వెళ్ళిపోదామా, ఇది అది లేకుండా ఉంటే కింద నుంచి వెళ్ళిపోయేవాడిని. ఏ ముందలు ఇంకోటి ఉంది, దాని దగ్గరికి వెళ్దాంపా. ఇవన్నీ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో మరి. అది గాలి కూగుతా ఉంది చూడు, అసలు ఎంత ఎంత బాగుందో అది. ఒక ఏరోప్లేన్ కూడా ఇంత బాగుంటుందో ఉండదో. అబ్బా అబ్బా అబ్బా, ఫైనల్లీ నాయుడుపేట. ఇక్కడ నుంచి తిరుపతి 70 కిలోమీటర్లు ఉంటుంది. గొల్ల గొల్ల ఉంది అసలు. కోదా నుంచి ఇందాక నాయుడుపేట దాకా అసలు ఏ దమ్ము వచ్చిన హైవే మీద మామూలుగా రాల. శ్రీకాళహస్తి టౌన్, ఫైనల్లీ శ్రీకాళహస్తి దాకా వచ్చాము. అబ్బా స్పీడ్ బ్రేకరు, అదిగో దిగో హరివాసులు శ్రీనివాసులు మన 7 హిల్స్ ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు కొండలంతా వరములు గుప్పెడేవాడు. మిగతాది పోటీపోయింది చదవాలా. అంగా అక్కడ హిల్స్ కనిపిస్తున్నాయిగా. ఫైనల్లీ వచ్చేసినాం, 325కి వచ్చేసినాం తిరుపతికి. ఇంకా పైకి వెళ్ళటానికి లేట్ అవుతుంది అనుకుంటా. తిరుమల అలిపిరి ఈ మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అంతేలే, లాస్ట్ ఇయర్ అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. అప్పుడు ఇప్పుడు పిల్లర్స్ లేచినాయి పైకి. ఇటు వెళ్తే రైల్వే స్టేషన్ బస్టాండు, బస్టాండ్ అది లెఫ్ట్ సైడ్. లాస్ట్ టైం బస్కి వచ్చా, అంతమంది ట్రైన్కే వచ్చా. ఇది 10th టైం తిరుపతి, 7 టైమ్స్ ట్రైన్. ఒకసారి కారు, ఒకసారి బస్సు, ఇప్పుడు బైకు. బైక్ మీద రావాలనుకున్నా ఫైనల్గా సక్సెస్ఫుల్గా తిరుపతి వచ్చాయి. ఇంకా తిరుమల పైకి వెళ్ళాలి. ఓకే, అంత ఇప్పుడు దాకా 528 కిలోమీటర్స్ వచ్చినాం పోదాం నుంచి. పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఈ గోపురలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ ఆ నుంచి సన్నగా పడుతున్నాయి. ఫస్ట్ అలిపి దగ్గరికి వెళ్ళి పాపం ఫుడ్ తినలేదు ఇంకా. ఆల్మోస్ట్ 335 అయింది.
నాకు తిండి లేకుండా ఇంకేసేపు విజయవాడలో ఎప్పుడో పొద్దున తిన్నాం అని చెప్పి నన్ను తిడుతున్నాడు. అందుకే అలిపిరి దగ్గర ఆగి ఏమన్నా తిని పైకి వెళ్ళి ఇంకెక్కువ తింటాం. చిన్న రూమ్ ఉంది, రూమ్ బుక్ చేసుకున్నాం. వెళ్ళి రూమ్ వేసుకొని ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అసలు ఈ వీడియోలు ఎలా ఉన్నాయి ఏందని చూసుకొని చిన్నగా ఫోన్లో రెండు మూడు స్టేటస్లు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి జుట్టు జుట్టు జుట్టిచ్చేయాలి. కింది దిగినప్పుడు ఇటు నుంచి దిగుతాం. అదే చెకింగ్ అయిపోయింది. అవి దర్శనం టికెట్లు చూశారు, తర్వాత బండి ఆర్సీ అవన్నీ చూశారు. బండి తర్వాత ఇంకా బోన్ అన్నారు కథం అప్పటి నుంచో బండి మీద పైకి ఎక్కాలి, పైకి ఎక్కాలని కోరుకుంది. ఫస్ట్ టైం ఇంకా మేము రావటం. అయితే 2 రూపాయలు అంట టోకెన్. నా దగ్గర చిల్లర ఉన్నాయి, 5 రూపాయలున్నాయి, 2 రూపాయలున్నాయి, అన్ని ఉన్నాయి. ఏమో ఎంతో అని తెలియక 50 రూపాయలు ఇస్తే 40 రూపాయలు ఇచ్చాడు. ఎంత అంటే 2 ఏళ్ళు చూపించాడు, 20 రూపాయలు అనుకున్నా. కానీ టోకెన్ మీద 2 రూపాయలు అని ఉంది. 35 మినిట్స్ కన్నా ముందు వెళ్తే మనకి ఫైన్ పడింది. 35 మినిట్స్ తర్వాత వెళ్ళాలంట. రూమ్కి ఇంత క్యూ ఎప్పుడు పోతాం మనం. మా మొత్తానికి రూమ్కి అయితే ఎంట్రీ అయ్యాను. ఇంకా చిన్న స్నానం చేయాలి. ఇందులో రూమ్ పండుకున్నప్పుడే అయినా నేనైతే హాట్ వాటర్ నింపుకోవడానికి పోతున్నా. హాట్ వాటర్ పొగలు వస్తున్నాయి. పోయి మంచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బండి మీద కొండ చుట్టూ రౌండ్ వేయాలి. ఇంత మట్టికి ఎప్పుడు నవ్వుకున్నారు అందరు బాగా. మస్తు ఆకలి. మొత్తానికైతే రూమ్కి వచ్చినాం. హోటల్కి వచ్చినాం, 2 ఆనియన్ దోశ చెప్పినాం, మనోడు తీసుకొని వస్తున్నాం. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అటు చైర్లు వేసారు, ఇటు చైర్లు వేసారు, మధ్యలో స్టూల్ వేసారు. ఇప్పుడు ఎవరు తినాలి? అటే పెట్టుకున్న వాళ్ళ, ఇటే పెట్టుకున్న వాళ్ళ? దోశలు కూడా వచ్చినాయి. అక్క పడిపోనా?
బ్యాంక్ పక్షి పక్షి ఇవన్నీ చూద్దాం. అసలు ఇది నేను ఎప్పుడు వచ్చినా ఏ నడుతూ ఎంత దూరం పోతాం, బండి ఉందిగా ఎంత దూరం పోయినా 10 నిమిషాల్లో మళ్ళీ ఇడికే వస్తాం, అంత పెద్దగా ఉంటుంది. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నీకేమైంది నొప్పి? బండి పోతుంది మంచిగా. ఇంతకన్నా వెనకాల వెనకాల ఎవరు లేడు వెనకాల.